నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో వైభవంగా గోవిందరాజస్వామి పుష్పయాగం. విరుల్లో స్వామి అమ్మవార్లను సేవించి పునీతులైన భక్తజనం. రాష్ట్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖుల యోగాసనాలు. తిరుపతిలో పరకామణి కేంద్రాన్ని పరిశీలించిన టిటిడి చైర్మన్. బ్యాంకుల్లో స్వదేశీ విదేశీ నాణ్యాల జమకు చర్యలు. రథోత్సవంలో వెంకటేశ్వర స్వామి విహారం. వార్షిక బ్రహ్మోత్సవంతో కాంతులీనుతున్న తిరునిలయం. బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన అప్పలాయగుంట. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి సన్నిధిలో టిటిడి విస్తృత ఏర్పాట్లు. తిరుపతి గోవిందరాజస్వామి వారు వీరుల్లో వైభవోపేతంగా అనుగ్రహించారు. ఉత్సవ ప్రియుడికి నిర్వహించిన పరిమళ భరిత సేవలో భక్తజనులు పునీతులయ్యారు. గురువారం స్వామివారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవాన్ని మనసారాగాంచి భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ తన్మయులయ్యారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో మే నెల 21వ తేదీ నుంచి 9 రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి తెప్పించిన 3 టన్నుల పుష్పాలను పుష్పయాగంలో వినియోగించారు. గోవిందరాజస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు పుష్పాలకు పూజలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను శోభాయాత్రగా గోవిందరాజస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకువచ్చారు. సకల ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారిని వేదికపై కొలువుదీర్చారు. అక్కడ అర్చకులు మల్లెలు, జాజులు, రోజాలు, సంపెంగ తదితర 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో భాజా భజంత్రీల నడుమ పుష్పయాగ మహోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. నక్షత్ర, కుంభ, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ కుసుమాల్లో స్వామి అమ్మవార్లను సేవించి ధన్యులయ్యారు. భారతదేశం ఎన్నో సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు, చక్కటి ఆరోగ్య సూత్రాలకు కేంద్ర స్థానం. అటువంటి పుణ్యభూమిలో యుగ యుగాలుగా పరిడవిల్లుతున్న విశిష్ట అభ్యసన శాస్త్రం యోగా శాస్త్రం. వేద పురుషులు, ఋషులు, సాధువులు నేటి తరానికి వెలకట్టలేని నిధిగా అందజేసిన అమూల్య ఆరోగ్య భాండాగారం యోగా. ఆ మహానుభావులు మార్గదర్శనానికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన దేశం నలుమూలల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం సత్సంప్రదాయంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో యోగా దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగాసనాలు వేసి విద్యార్థుల్లో ఉత్తేజం కలిగించారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించేందుకు యోగా ఎంతో ఉపకరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక గురువారం ఉదయం
తిరుపతిలోని ఆయుర్వేదిక్ కళాశాల మైదానం విద్యార్థుల యోగాభ్యాసనాలతో సందడిగా దర్శనమిచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సంయుక్త నేతృత్వంలో నగరానికి చెందిన పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ యోగాలో నైపుణ్యం కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చాలా సంతోషం. ఈరోజు ఏడు కొండల పాదాల చెంతన మనందరం యోగా డే జరుపుకోవడం. విశేషం ఏంటంటే ఈ యోగా అనేది భారతదేశంలోనే ఉద్భవించి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది కొన్ని కోట్ల మంది మనుషులు సంతోషంగా ఆనందంగా జీవించడానికి ప్రక్రియగా ఉపయోగపడుతుండడం మనందరికీ గర్వకారణం. మానవ జీవితానికి సంబంధించి సుఖంగా సంతోషంగా ఉండడానికి ఎలాంటి డబ్బుతో ఖరీదుతో సంబంధం లేకుండా, డబ్బు ఉన్నవాడైనా సరే డబ్బు లేనివాడైనా సరే దీన్ని అలవర్చుకోవచ్చు. ఇక యోగా విషయానికి వస్తే మానవ జీవితానికి సంబంధించినటువంటి నాలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో, బాడీ శరీరానికి సంబంధించి, మైండ్ మనసుకు సంబంధించి, ఎమోషన్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్, ఆ తర్వాత ఎనర్జీ, ఈ నాలుగు అంశాలని యోగా ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తిరుమలలో టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గురువారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లో శ్రీవారి సేవకులు యోగాసనాలు వేశారు. నిత్య జీవన విధానంలో మానసిక ఉల్లాసానికి, ధార్మిక చింతనకు మూలంగా ఈ యోగా ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో కొండపై శ్రీవారి దర్శనానికి ఎక్కడెక్కడ నుంచో అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎంతో ఓర్పుతో శ్రీవారి సేవకులు సేవలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆవశ్యకతను గమనించిన టీటీడీ శ్రీవారి సేవకులకు ఒత్తిడిని నివారించే దిశగా అడుగులు వేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఓ వేదికగా మలుచుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. అలాగే తిరుపతి భారతీయ విద్యాభవనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు యోగా ప్రాముఖ్యత గురించి కీలకోపన్యాసం చేశారు. అనంతరం విద్యార్థులు యోగాసనాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్ విజయరామరాజు, భవన్స్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన సముదాయంలోని నాణేల పరకామణి కేంద్రాన్ని గురువారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలించారు. పరకామణి కేంద్రంలోని స్వదేశీ చిల్లర నాణాలు, విదేశీ నాణాలను ఆయన పరిశీలించి నాణాల నిల్వల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత 1.5 సంవత్సర కాలంగా 9 కోట్ల రూపాయల విలువ చేసే స్వదేశీ నాణాలు, 2008 సంవత్సరం నుంచి 40 టన్నుల విదేశీ నాణాలు కూడా పరకామణిలో నిల్వ ఉన్నాయని, వీటిని బ్యాంకులో జమ చేయడానికి టీటీడీ బోర్డులో చర్చించి ఒక కమిటీని వేసి ఆర్బీఐతో సంప్రదించి త్వరితగతిన బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించారు. ఓం నమో వెంకటేశాయ. 7 బిల్డింగ్లో పరకాయమణిలో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు అక్కడ సుమారు 9 కోట్ల రూపాయల కాయిన్స్ ఆడ స్టాక్ ఉన్నాయి. అంటే ఆర్బీఐ తీసుకోలేదు, ఓన్లీ ఆంధ్ర బ్యాంక్ హోదాకే పర్మిషన్ ఇచ్చిండ్రు. అక్కడ చెస్ట్లో స్టాక్ లేదని చెప్పడంగా చెప్తున్న అధికారులు ఇమీడియట్గా దాంట్లో 9 కోట్ల రూపాయలు కాయిన్స్ ఉంటే 1.5 సంవత్సరం స్టాక్ ఉంది. అవి కాకుండా విదేశీ నాణ్యాలు అంటే 40 టన్నుల నాణ్యాలు, విదేశీ నాణ్యాలు ఉన్నాయి అక్కడ. ఆ 40 టన్నులు కూడా 2008 నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి స్టాక్ ఉన్నవి. మేము ఈ స్టాకును రేపు ఖచ్చితంగా బోర్డులో డిస్కస్ చేసి దానికి ఒక కమిటీని వేసి ఇమీడియట్ ఆర్బీఐ చైర్మన్తో మాట్లాడేసి మా కమిటీ సభ్యులను పంపించేసి ఇమీడియట్గా ఒక 1-2 నెలల లోపల అవన్నీ బ్యాంకింగ్ జమ చేసేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం రమణీయంగా జరిగింది.
వర్ణ శోభితమైన పుష్పాలతో అలంకరించిన రథంపై సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వెంచుపు చేశారు. రథానికి బలిహరణ అర్చనలు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం జరిగింది. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారి రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. భక్త బృందాల భజనలు కోలాటాలు నృత్యాలతో సాగిన రథోత్సవం భక్తుల్లో భక్తి భావాలను నింపింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. స్వామివారి జన్మనక్షత్రం ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుచి సేవ నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను సకల ఆభరణ శోభితంగా అలంకరించి తిరుచిపై ఆశీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించి ఆశీస్సులందుకున్నారు. ఇక తిరుచానూరులో శ్రీ సూర్యనారాయణ స్వామివారి తిరుచి సేవ జరిగింది. హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదిత్యునికి తిరుచి సేవ జరిపారు. షోడశోపచారాలను పూర్తి చేశాక స్వామివారిని సుందరంగా అలంకరించి తిరుచిపై వెంచుపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో సూర్యనారాయణ స్వామివారు తిరుచిపై ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులందుకున్నారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 23 నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు గరుడాళ్వార్ల సన్నిధులను అందంగా ముస్తాబు చేస్తున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక షెడ్లు వేశారు. ఇక ఆలయం అంతా చక్కటి రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. మాడవీధుల్లో స్వామివారి వాహన సేవలకు అనుగుణంగా పలు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి ఈసారి బ్రహ్మోత్సవాలకు అప్పలాయగుంట ఆలయానికి టీటీడీ భారీ ప్రాకారాన్ని నిర్మించింది. ఇందులో భాగంగా ఈ నెల 22 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 23 ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఆ రోజు రాత్రి జరిగే పెద్ద శేష వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 వరకు, తిరిగి రాత్రి 8 నుంచి 9 వరకు వాహన సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అప్పలాయగుంటకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా టీటీడీ శ్రీవారి ధర్మ ప్రచార రథయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా నేటి ఉదయం మందసలోని 14వ శతాబ్దానికి చెందిన శ్రీ వాసుదేవ ఆలయం నుంచి ధర్మరథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. భక్తులు ధర్మరథానికి ప్రదక్షిణలు చేసి శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యులు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ధర్మరథంలోని శ్రీవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం డీపీపీ సభ్యులు భక్తులకు గోవిందనామాల పుస్తకాలు ప్రసాదాలు అందజేశారు. టీటీడీ ప్రతిష్టాత్మక భక్తి వాహిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూలై 7వ తేదీన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం తిరుపతిలోని తారకరామా స్టేడియంలో ఛానల్ సీఈఓ వై వెంకట నగేష్ ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఉద్యోగులు సీఈఓకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీలు ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని ఐక్యతను పెంపొందిస్తాయన్నారు.
ఓం నమో వెంకటేశాయ. యోగా డే సందర్భంగా ఎస్వీబీసీ భక్తి ఛానల్ ఎంప్లాయీస్ క్రికెట్ పోటీలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. స్పోర్ట్స్ అనేది క్రీడలు అనేవి ఎంప్లాయీస్లో ఉంటే స్పిరిట్ ఒకటి, అంటే విదిన్ ద ఎంప్లాయీస్ స్పిరిట్ ప్లస్ స్పోర్టీనెస్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అట్లా యోగా కూడా ఆరోగ్యానికి మంచిది కదా. యోగా ఆరోగ్యానికే కాకుండా భగవంతుడికి కూడా కొంచెం చాలా ప్రాముఖ్యతగా ఉంది దాంట్లో యోగాలో. సో ఎస్విబిసి ఎంప్లాయీస్ ఉద్యోగస్తులందరికీ యోగా డే సందర్భంగా ఈ పోటీలు, మా ఎస్విబిసి యానివర్సరీ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీలు దిగ్విజయంగా జరగాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు. హైదరాబాద్ యూసఫ్ గూడ జవహర్ నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ముందుగా యాగశాలలో హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతిష్టాపనోత్సవం జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, ఉపాలయాలలో భూదేవి శ్రీదేవి విగ్రహాలను పాంచరాత్ర ఆగమోక్తంగా ప్రతిష్ఠించి మంగళహారతులు సమర్పించారు. విజయవాడలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపనోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టామూర్తులైన రామలింగేశ్వరుడు, పార్వతీదేవి, వినాయక స్వామి, శ్రీచక్రం పరివార మూర్తులకు పుష్పాదివాసం, శయ్యాదివాసం, ధాన్యాదివాసాలను విశేషంగా నిర్వహించారు. ప్రతిష్టామూర్తులను దర్శించి భక్తులు పరవశులయ్యారు. అదేవిధంగా విజయవాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం జరిగింది. పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశాక ఆ పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. భక్తులు స్వామివారిని సుగంధ ద్రవ్యాల్లో సేవించి తన్మయులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏటా జ్యేష్ఠమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను జరిపారు. ఆపై వార్షిక బ్రహ్మోత్సవాలకు సంప్రదాయబద్ధంగా అంకురార్పణ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పాటిమీద మాచర గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ ముసలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకగా జరిగింది. త్రయాహ్నిక దీక్షతో నిర్వహించిన ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా రత్నన్యాసం జరిపి ప్రధాన హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సుముహూర్తంలో గ్రామదేవత ముసలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేశారు. సకల దేవతాస్వరూపమైన గోమాతకు పూజలు చేసి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవస్వామి దేవాలయంలో మహాసుదర్శన హోమం జరిగింది. విశ్వశాంతిని కాంక్షిస్తూ తలపెట్టిన ఈ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను యాగమంటపం వద్ద వేంచేపు చేసి శాస్త్రోక్తంగా హోమం నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ హయగ్రీవస్వామి, శ్రీ రంగనాథస్వామి వార్ల మూలవర్లకు ప్రత్యేక పూజలు జరిపారు. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ హోమం జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి లోకం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో దీక్షా వస్త్రాలు ధరించిన ఋత్వికులు లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు రకాల హోమ ద్రవ్యాలను హవిస్సులుగా సమర్పిస్తూ లక్ష్మీ నృసింహ మంత్ర జపంతో శాస్త్రోక్తంగా హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఇక కరీంనగర్కు సమీపంలోని మానకొండూరులో కొలువైన గ్రామదేవత శ్రీ పోచమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. భక్తులు బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చి కొత్త పాత్రలో అమ్మకు నివేదనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని ఎస్ అన్నవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మల్లెపూల మాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. తిరుమలలో టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు బుధవారం సత్కారం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించి ఇటీవలే పదవీ విరమణ పొందిన ఉద్యోగులను టీటీడీ ఘనంగా సత్కరించి శ్రీవారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా 35 విశ్రాంత ఉద్యోగులను రంగనాయక మంటపంలో టీటీడీ అధికారులు ఘనంగా సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం వారికి కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళాని రాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదని రాజనం వేదికపై గురువారం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన జేబీ కీర్తన ఆలపించిన పలు కీర్తనలు భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించాయి. సంగీత కళాశాలలో ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో త్యాగరాజ పంచరత్న కృతుల ఆలాపన జరిగింది. సంగీత కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, అధ్యాపకులు, విద్యార్థులు, ఎందరో మహానుభావులు కీర్తనను రాగయుక్తంగా ఆలపించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.